హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తాగటానికి నీరు, తినడానికి తిండి లేక వరదల్లో చిక్కుకున్న ఎంతోమంది ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విపత్తును చూసి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు మేమున్నామని ముందుకొస్తున్నారు. ఎంతోమంది వాళ్ళ శక్తి మేరకు కేరళ బాధితులకు సహాయం చేస్తున్నారు. కేవలం సామాన్యులే కాదు, ఎంతోమంది సెలబ్రిటీలు కూడా మేమున్నామని ముందుకు వచ్చి ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళ బాధితులను ఆదుకోవడానికి పొరుగు రాష్ట్రాలే కాదు, విదేశాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు యుఏఈ కూడా భారీగా విరాళం ఇచ్చింది. అది ఎంత ఇచ్చిందో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. కేరళ వరద బాధితుల సహాయార్థం ఎన్డీఆర్ఎఫ్ బృందం చాలా కష్టపడుతోంది. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 43,000 మందిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాసుల కేంద్రాల్లో దాదాపు 12,00,000 మంది తలదాచుకుంటున్నారు. ఇంకొక వైపు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ ప్రకటించడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రెస్క్యూ మిషన్లో తొలిదశ చివరి అంకానికి చేరుకున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సోమవారం ప్రకటించారు. మరో దశలో పునరావాసం ఉపశమనంపై దృష్టి సాధించామని ఆయన తెలిపారు. పునరావాస సహాయక చర్యల కోసం యుఏఈ ప్రభుత్వం ఏకంగా 700 కోట్ల రూపాయల సాయం చేసినట్లు కేరళ ముఖ్యమంత్రి మంగళవారం తెలిపారు. ఈ మేరకు అబుదాబీ యువరాజు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రంలోని వరద పరిస్థితుల గురించి పునరావాసం సహాయక కార్యక్రమాలపై చర్చించేందుకు శాసనసభను 30 ప్రత్యేకంగా సమావేశపరచాలని మంత్రివర్గం సిఫారసు చేసింది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి మంగళవారం సాయంకాలం ఏర్పాటు చేసింది. కేరళ వరదలను తీవ్రమైన విపత్తుగా కేంద్రం ప్రకటించింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సిబ్బంది అవిశ్రాంతంగా పాల్గొంటున్నారు. కేరళ వరదలపై ఆ యుఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తౌట్ ట్వీట్ చేస్తూ యుఏఈ విజయంలో కేరళ ప్రజల పాత్ర ఎంతో ఉందని, వారిని తప్పకుండా ఆదుకుంటామని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ దేశం భారీ విరాళాన్ని ప్రకటించి వారి ఉదారతను చాటుకుంది. మరి కేరళ కోసం యుఏఈ ప్రభుత్వం ఇంత సాయం చేస్తుంటే మన దేశం ఇంకెంత చేయాలో? ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.